ఈ 1983 నుంచి ఇప్పుడు వరకు కూడా చాలా మంది హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకున్నారు. ఆ లోన్ సురేష్ అన్నకి ఆ లోన్ 50,000 లక్ష ఉందనుకోండి, ఆ డాక్యుమెంట్లు ఎప్పుడు కూడా హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఉండిపోతూ ఉంటాయి. ఇప్పుడు సురేష్ అన్నల నాన్నగారు తీసుకున్నా, ఇప్పుడు సురేష్ అన్న తదనంతరం వచ్చినా ఈ అక్క అక్కడే ఉంటా ఉన్నాయి. ఇప్పుడు కూడా అది 50,000 ఆ వడ్డీతో కలిపి అలాగే ఉంటా ఉంది. మన నియోజకవర్గంలో ఎక్కువ మంది మన అడిగింది ఏంటంటే, మేము ఎప్పుడో హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఇలా తీసుకున్నాము, ఏదన్నా వన్ టైం సెటిల్మెంట్ లాగా ఏదన్నా ఎంతో కొంత కొంచెం అంత మేము కట్టుకోలేము. 50,000 అప్పుడు అప్పు తీసుకుంటే ఇప్పుడు 50,000 కట్టే పరిస్థితి మా దగ్గర లేదు. మేము ఒక ఎంతో కొంత కడతాము, మాకు ఆ పట్టాలు ఇప్పించండి, మా పిల్లలు ఇప్పుడు మన దాంట్లోనే 4-5 మా పిల్లలను చదివించుకోవడానికి పెట్టుకోవాలన్న మా ఇల్లు ఇల్లు మాదే, కానీ ఎప్పుడో మా ఇంటి మీద లోన్ తీసుకున్నారంట, అదే 50,000 లక్ష ఉందని ఆ డాక్యుమెంట్ ఇప్పుడు కూడా హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర. దాని గురించి ఏం చెప్తున్నాం అంటే, మీరు 10,000 రూపాయలు కట్టండి చాలు. మన దగ్గర న్యాయంపల్లిలో ఇక్కడ మన వాళ్ళు అడిగితేనే ఈ లెటర్ పెట్టాం, వాళ్ళందరూ బెనిఫిషరీస్ పెట్టి ఇలా మాకు కావాలి అని. అంటే ఇప్పుడు సురేష్ అన్నకి 50,000 ఉన్నా కూడా హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర అప్పు, 10,000 కడితే చాలు. 10,000 కడితే ఆ పట్ట రిజిస్టర్ చేసి మరి సురేష్ అన్న పేరు మీద అక్కడ ఆ ఇంటిని రిజిస్టర్ చేసి మరి సురేష్ అన్న చేతిలో పెడతారు. మళ్ళీ సురేష్ అన్న దాన్ని తీసుకుని చక్క ఏదైనా బ్యాంక్ వెళ్ళినా 2-3 లక్షలు మళ్ళీ అప్పు కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఇక నీకు బ్యాంక్ నుంచి నీకేమి అప్పు లేకుండా ఆ పట్టాలు నీ చేతిలోకి వచ్చేస్తాను. మార్టేజ్ రిలీజ్ అయిపోతుంది, వన్ టైం సెటిల్మెంట్ ఒక్కసారి. చాలా మంది మన నియోజకవర్గంలో సుమారుగా 5 విధంగా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకుని ఇల్లు తీసుకోకపోయింది వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని దానికి పట్టా లేక ఆ ఇంట్లో ఉంటున్నా కూడా దానికేమో ఆ ఇంటి ఎప్పుడు మార్టేజ్ కూడా చేసుకోవడానికి లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురికి బాగా ఉపయోగం లేదు. ఎవరికైతే 50,000 ఉండండి, 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 1 లక్షన్నర ఉన్నారు, 30,000 ఉన్నారు, ఎవరైనా సరే 10,000 కడితే చాలు. మళ్ళీ రిజిస్టర్ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ వెళ్ళి చేయించుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఖర్చులే బోల్డ్ అవుతాయి. అలా రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా లేకుండా మనమే రిజిస్టర్ చేసి చక్కగా నీట్గా అతని పేరు మీద ఫోటో అంటించి పట్టా చేసి రిజిస్టర్ చేసి ఇస్తున్నారు. ఆ విధంగా ఒక ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ అతనికి 10,000 కంటే తక్కువ ఉంటే అది కడితే చాలు, రిజిస్టర్ అంతా రిజిస్ట్రేషన్ అంతా కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ అది 5,000, 3,000, 4,000 ఉంటుంది, అది కడితే చాలు, రిజిస్టర్ చేసి వాళ్ళకే ఇస్తాం. కావాలంటే బ్యాంకుతో కూడా టైఅప్ చేసిస్తారు. ఇప్పుడు ఈ బ్యాంకు నుంచి ముందే ఆ 10,000 ఇప్పించి ఆ టైఅప్ చేసి కూడా ఇస్తారు. అవసరం అంటే 10,000 ఇదో, ఎందుకంటే ఎట్లాగో పట్టాలు వచ్చాక బ్యాంకులో పెట్టుకున్నాడు, 2 లక్షలు లోన్ ఇస్తున్నాడు కదా.